పాత్రికా మిత్రులకి, మీడియా సోదరులకి నమస్కారం. ముందుగా అతియాస్ వాడి కిచెన్స్, అలాగే మా షేక్ యూసుఫ్ గారు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఈవిడేమో తెలంగాణ, ఆయనేమో ఆంధ్ర, ఆయనేమో నెల్లూరు. సో వీళ్ళిద్దరు యాక్చువల్గా మలేషియాలో పరిచయం నాకు. మలేషియాలో వెళ్ళది దాదాపు చాలా సంవత్సరాలు వీళ్ళు కిచెన్స్ అక్కడ ఉండేది. తర్వాత ఎందుకో హైదరాబాద్లో ఒకటి పెట్టాలి అని చెప్పి వాళ్ళు అక్కడంతా ఉన్న ప్రాపర్టీ రెంట్కి ఇచ్చేసి హైదరాబాద్లో వచ్చి సెటిల్ అయ్యారు. సో ఇలాగ కలిసి చెప్పారనమాట, మేము ఇలాగ కిచెన్ పెట్టబోతున్నాం అనగానే సరే అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది 23 డిసెంబర్లో ఓపెన్ అవ్వాల్సింది. ఏమో మరి వాళ్ళు అదృష్టం, మరి అదేంటో తెలియదు. బట్ నాకు ఎందుకో రంజాన్ నెలలో ఈ 24లో, సో రంజాన్ నెలలో ఇది మొత్తం పూర్తి అయిపోయింది. ఎందుకంటే హోటల్ ఓపెన్ చేసిన తర్వాత వర్క్ జరిగితే బాగోదు, మొత్తం అంతా అయిన తర్వాత చేద్దామని అనుకుంటున్నామండి అని, కానీ మంచిదే రంజాన్లో జరగటం అని చెప్పి చెప్పడం జరిగింది. సో లక్కీగా వీళ్ళకి ఈ రోజున, సో మొత్తానికి పూర్తి అయిపోయింది ఈరోజు అది ఓపెనింగ్. సో ఆల్ ది బెస్ట్. అలాగే వీళ్ళు నాట్ ఓన్లీ అరబిక్ ఇండియన్, మన సౌత్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియా ఫుడ్ కాదు, పక్క నెల్లూరు ఫుడ్ కూడా వీళ్ళు తయారు చేస్తారు. సో మాకు ఆల్రెడీ టేస్ట్ చేయడం జరిగింది మా ఇంటికి. మేము చెప్పాము ఎంతమంది అంటే, మేము 5 అని చెప్పాము. వీళ్ళు దాదాపు 50 మందికి భోజనం ఆ రోజు పంపించారు. సో అదంతా చూసి, ఆ క్యారేజ్ చూసి నాకు టెన్షన్ వచ్చింది, అది ఎంత ఉందంటే నా హైట్ ఉంది ఆ క్యారేజ్. సో మొత్తానికి మేము తిన్నది కాకుండా ఇలాగే మాకు కొంతమంది మా రిలేటివ్స్ కూడా పంపించడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ అండ్ మీ ఇద్దరికి అండ్ ఆప్కుమీ ఆల్ ది బెస్ట్, ముబారక్. అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వరకాతుహు. అతియాస్ కిచెన్ ఇక్కడ భోజన ప్రియులకు శుభవార్త. చాలా యమ్మీ టేస్టీ ఫుడ్ని ఇక్కడ వీళ్ళు అందించడం జరుగుతుంది. చాలా డిఫరెంట్గా తినాలి అని కోరిక ఉండేవాళ్ళు ఇక్కడ తప్పకుండా విచ్చేయండి. ఇది కోకాపేటలో అతియాస్ కిచెన్. ఆ కోకాపేటలో ఇంత రష్ ఏరియాలో ఇంత విశాలంగా, అసలు రంజాన్ కళ ఉట్టి పడుతుంది ఇక్కడ అయితే. మంది కూడా చాలా స్పెషల్ అంట. ఇంకా ఏ వెరైటీలు లేవని కాకుండా అన్ని రకాల వెరైటీలు దొరికే, అందరికీ నచ్చే మంచి నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ అని అన్ని రకాలు. ఎప్పుడైనా భార్య మీద అలిగినప్పుడు ఇక్కడికి వచ్చేసి మంచిగా తినేయొచ్చా? అలక్కపోయిన రావచ్చు. తప్పకుండా రండి. మేమైతే ఆల్రెడీ టేస్ట్ చేసాం, మళ్ళీ ఇంకొకసారి టేస్ట్ చేయడానికి వచ్చేసాం ఇక్కడ అందరం కుటుంబ సమేతంగా. తప్పకుండా ఒకసారి రండి, విచ్చేయండి ఇక్కడ. ఇక్కడ తిని మీరే అంటారు ఆహా ఏమి రుచి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వీడియోస్లో నాకులో మీ కిచెన్ గురించి కానీ, లేదంటే మీ ఇంట్లో ఫుడ్ గురించి కానీ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఈ అట్మాస్ఫియర్లో మీకు ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పుడు తను ఉండితే మేము తింటాం, లేకపోతే అంటే జనరల్గా ఎవరు ఉండితే వాళ్ళు తినరు. ఇట్లాంటి ఏరియాకి వచ్చినప్పుడు తినాలనిపించు కదా, మనం వండి వండి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడికి డిఫరెంట్గా వచ్చాం కాబట్టి ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ని బాగా ఎంజాయ్ చేసి తినగలుగుతాం ఇప్పుడు. అతియాస్ మీన్స్ గిఫ్ట్, గాడ్ గిఫ్ట్. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అలీ గారు, జువేదా గారు ఇక్కడికి వచ్చినందుకు. మేము ఈవెన్ ఇండియాలో మేము ఫస్ట్ టైం ఇట్లా లాంచ్ చేసినా కానీ మాకు అంత, మేము అంత పెద్ద బ్రాండ్ కాకపోయినా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా కానీ అలీ గారు ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, మీరు ఇందా చెప్పారే అంత పెద్ద బ్రాండ్ కాదని, ఎవరు కూడా పెద్ద బ్రాండ్తో రారు, వచ్చిన తర్వాత పెద్ద బ్రాండ్ అవుతుంది. సో ఆల్ ది బెస్ట్. ఫుడ్ మాత్రం ఏ బ్రాండ్కి తక్కువ కాకుండానే ఉంటుంది, అది మాత్రం మా గ్యారంటీ. మీకు ఫుడ్ క్వాలిటీ కానీ, అంబియన్స్ కానీ, ఈవెన్ మీరు క్రాకరీ చూసినా కానీ అంతా క్వాలిటీ వైజ్గానే ఉంటుంది. ఏమాత్రం ఎక్కడ తగ్గలేదు మేము. మాది ఇదే కాకుండా మంది రెస్టారెంట్ కాకుండా ఈవెన్ ఢిల్లీకి సంబంధించిన ఫ్లేవర్స్, కరీమ్స్ రెస్టారెంట్ ఫ్రాంచైజీ కూడా మాదే. మీరు ఇక్కడికి వస్తే ఢిల్లీది అరబిక్ ఫుడ్ అన్నీ చేయొచ్చు టేస్ట్. ఇంకొకటి మాకు ఇక్కడ దగ్గరలో నెల్లూరు ఫ్లేవర్స్ అని చెప్పేసి ప్రాపర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. మీరు నెల్లూరులో ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, పాయా దోశ నుంచి మీకు నెల్లూరు బిర్యానీ కానీ, మీకు ఈవెన్ డిన్నర్లో చికెన్ పకోడీస్ అవి ఇవి ఏదైతే మీరు నెల్లూరులో ట్రై చేస్తారో చేపల పులుసు అన్నీ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. అర్లీ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, డిన్నర్ ఇక్కడైతే మీకు మంది, అది ప్రాపర్ అథెంటిక్ మంది.
అట్లా కాదు, ఎవరు పడితే వాళ్ళు మంది రెస్టారెంట్స్ ఓపెన్ చేసి బగారా చావలు పెట్టి మంది అనడం కాదు. ప్రాపర్ స్పైసెస్ యూజ్ చేసి అరబిక్ స్పైసెస్తో మంది చేసింది ఇది. మీరు ఒకసారి ట్రై చేసి అందరు వచ్చిన మీడియా వాళ్ళందరూ కూడా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఇచ్చేసి వెళ్ళాలి మనం. థ్యాంక్ యూ సో మచ్. అస్సలాం వాలేకుమ్. पहले तो मैं इन दोनों का शुक्रिया अदा करती हूँ, अली सर, सुबेदा मैडम, जो यहाँ पे आके हम लोग को इतने बिजी शेड्यूल में भी ये लोग टाइम निकाल के हमारे लिए आए. बहुत बहुत शुक्रिया आप लोगों का. और यहाँ पे इंडिया में फर्स्ट टाइम हम लोग स्टार्ट कर रहे हैं. इंशाल्लाह और बहुत सारे ब्रांचेस हम इसके बनाएंगे आगे इंशाल्लाह. आप लोग भी दुआ कीजिए सब लोग. बस टेस्ट तो बहुत अच्छा है हमारा, हम काफ़ी चुन ढूंढ कर लेके आते हैं. काफ़ी जगहों पे जाके टेस्ट किया, इधर दुबई, उधर कहाँ सऊदी, मलेशिया, हर जगह का हमने किया. उसके बाद ढूंढ ढूंढ के जो भी है तराश के लाते हैं हम लोग. तो टेस्ट बहुत अच्छा है उसका. इवन करीम्स का भी, वो तो दिल्ली फ्लेवर है, उसमें भी काफ़ी अच्छे टेस्ट है. आप लोग सब लोग टेस्ट करिए, आप सबको पसंद आएगा इंशाल्लाह. टेस्ट करके आप लोग भी सब लोग हमारे लिए सपोर्ट कीजिए. ఆల్ ది బెస్ట్. థాంక్యూ థాంక్యూ. సర్ ఏంటి అతియాస్ మేడం అనే పేరు, అతియా గారు ఎందుకు పెట్టారండి? మీరు పెట్టుకోలేదు పేరు, అతియాస్ అంటే ఏంటి? అయ్యో వైఫ్ దే ఉండాలిగా. మీరు కూడా జుబేదా కిచెన్ పెట్టాలి త్వరలో. పెడదాం అంటే ఇప్పుడు మీ కెమెరా మంది ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. వెనకాల మా శివ మల్లెలా ఉన్నాడు, నువ్వు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు కూడా ఉంటది. థ్యాంక్ యూ.